నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. సత్య న్యూస్ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహాలయంలో ప్రత్యేక పూజలు. అంసాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 ఆర్మూర్ యూనియన్ అర్ధనగ్న ప్రదర్శన. మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్మించిన సీసీ రోడ్లకు ఇరువైపులా పోయని మొరం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ. బాల్కొండలోని లింగమయ్య ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతం వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహాలయంలో నేడు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండే సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ గుట్ట ప్రాంతంతో, చెట్లతో, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయానికి రోజూ భక్తులు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. నేడు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామికి సైతం పూజలు నిర్వహిస్తారు. ఆలయ పూజారి మాట్లాడుతూ, ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలుపై యోగ నిద్రలో వెళ్లే రోజును తొలి ఏకాదశిగా జరుపుకుంటారని, యోగ నిద్రలో స్వామివారు 4 నెలల పాటు ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 1 సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయని, అన్ని ఏకాదశుల్లో తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచే సుప్రభాత సేవను, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగ్రం వీరం మహావిష్టం జరంతం సర్వతోపం నారసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం శ్రీలక్ష్మీ నారసింహస్వామే నమో నమః. ఈరోజు తొలి ఏకాదశి అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా సుమారు 4 నెలలు కార్తీక శుద్ధి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధి ఏకాదశి రోజు మరి ఆ యొక్క యోగ నిద్ర నుంచి మేల్కొంటానని చెప్పేసి పురాణ గాథ ఉన్నది. మరి ఈరోజు సుమారు 1 సంవత్సరంలో 24 ఏకాదశి వస్తాయి. ఆ అన్ని ఏకాదశుల్లో చాలా విశేషమైనటువంటిది ఈ తొలి ఏకాదశి.
24 ఏకాదశి ఎవరైతే నిరాహారము ఉపవాసం ఉండని పక్షం ఉంటారో వారు ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువును పూజించి ఈ ఏకాదశి నాడు ఏవైతే ఉపవాసాలు చక్కగా దీక్షగా ఉంటారో వారికి ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పేసి పురాణకాలు జరుపుతున్నాయి. అదేవిధంగా మరి ఈరోజు శ్రీ గోల్బంగ్లా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఉదయమే 6 గంటలకు చక్కగా సుప్రభాత సేవ, పంచామృత ఫల అభిషేక కార్యక్రమము, అర్చన ఆరాధన పూజ నిర్వహించి భక్తులందరి సమక్షంలో ఇట్టి పూజా కార్యక్రమము చక్కగా చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి చేత ఈ యొక్క నవనాథపుర గ్రామ ప్రజలందరికీ కూడా స్వామి చేత ఆ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా చేకూరాలని చెప్పేసి నేను చక్కగా కోరుకుంటున్నాను. వేల్పూర్ మండలంలోని అంసాపూర్, వెంకటాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. అనంతరం కార్యాలయాల ఆవరణలో హరితహార మొక్కలు నాటారు. సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దిగ్విజయంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇస్తారి రవి, తహసీల్దార్ అర్చన, ఎంపీడీఓ రాజ్వీర్, ఏపీఎం రఘురాం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురిని పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే తెరాసలోకి ఆహ్వానించారు. ఇట్లా సైడ్ సైడ్ ఉండాలి, సైడ్ ఉండాలి. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదురుగా తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 ఆర్మూర్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. డివిజన్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నేటితో 3వ రోజు సమ్మెలో అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంటుందని కోల స్వామికౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ముందున్నామని కానీ తమను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని మహేందర్ గౌడ్ చెప్పారు. ఇప్పటికైనా హామీలు నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోల స్వామి గౌడ్, మహేందర్ గౌడ్, సురేష్, రామకృష్ణ, ప్రకాష్, మురళి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 తరఫున నిరవధిక సమ్మెకు తలబెట్టిన ఆర్టిజన్ కార్మికుల న్యాయ పోరాటం కోసం ఇక్కడికి ఈరోజు బీజేపీ నాయకులు కూడా విచ్చేశారు. వారందరికీ మా దగ్గర ధన్యవాదాలు. మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మేము స్పెషల్గా కొత్తగా రాసించుకున్నవి, కొత్తగా సృష్టించుకున్నవి కావు. ఏదైతే సంవత్సరం క్రితము మాకు గవర్నమెంట్ 16 డిమాండ్లను నెరవేర్చమని పేపర్ ముఖంగా పచ్చపెన్నుతోటి సంతకం పెట్టి ఇచ్చిన 16 డిమాండ్లని మాకు ఇప్పటివరకు కూడా వర్తింపజేయలేదు. ఒక్క రోజులో పర్మనెంట్ చేసి ఒక సంతకంతో పర్మనెంట్ చేస్తున్న కేసీఆర్ గారు ఇప్పటి వరకు అటువంటిది ఎటువంటి దాఖలాలు లేవు. 19,000 రూపాయలు నేను ఇస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్న కేసీఆర్ గారు 14,000 రూపాయలతో సరిపెట్టి అన్యాయం చేస్తున్నాడు. దీన్ని క్వశ్చన్ చేస్తే పోలీసులని మా డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ గారికి, యాజమాన్యానికి విన్నవించుకునేది మరియు హెచ్చరించేది ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాను తప్పించి ఈ ఉద్యమం నుంచి పక్క తప్పుకునే ప్రసక్తే లేదు. దయచేసి కార్మికులందరూ గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏం చేసే హక్కు కూడా వారికి ఏం లేదు. మనం హక్కు మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాము. సో ప్రభుత్వం దిగి వచ్చి ఇకనైనా మా అందరిని రెగ్యులరైజ్ చేస్తేనే విన్నవించుకుంటాం. మోర్తాడ్ మండల కేంద్రంలో ఇటీవల మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 51,50,000 రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించగా
కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా మొరం వేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సీసీ రోడ్డు నూతనంగా నిర్మించగా ఎత్తు ఎక్కువ కావడంతో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వడానికి రోడ్డు కిందకు దిగాలన్నా మళ్లీ రోడ్డుపైకి వాహనాన్ని ఎక్కించాలన్నా ఎత్తు ఎక్కువై వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని చెప్పారు. సీసీ రోడ్డు నిర్మించిన సందర్భంలోనే ఇరువైపుల ఎత్తును సమానం చేయడానికి మొరం పోయాల్సి ఉన్నా సదరు కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ముహూర్తాల్లో ఏదైతే సీసీ రోడ్ల నిర్మాణం కోసం తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి ముహూర్తాడు మండల్లో 52 లక్షలతో సీసీ రోడ్లకు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో భాగంగానే ముహూర్తాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే ఈ సీసీ రోడ్లు కొన్ని వాడల్లో వేసి వాటిని సీసీ రోడ్లు ఏదైతే వేసారో పక్కల చుట్టుపక్కల మొరం లేకుండా అలాగే వదిలేయడం జరిగింది. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. మేము ఈ విషయాన్ని కాంట్రాక్టర్ల దృష్టి కానీ ప్రభుత్వ అధికారుల దృష్టి కానీ తీసుకువెళ్ళినా కానీ వారు ఇంతవరకు స్పందించకుండా దాన్ని కాంట్రాక్టర్లకు లేపి ఇవ్వడం కూడా జరిగింది. కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు మీరే ఇష్టమున్నోళ్ళు పోపించుకోండి, లేకపోతే లేదు మేము పోయామని చెప్పి చాలా నిరకాండిగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మొరం కూడా కొంతమంది వాళ్ళ ఇంటికి ఎదురుగా పోసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు కూడా ఇబ్బంది జరుగుతున్నది. ఇది రోడ్డు పైన బండ్లు తిరగడానికి కూడా చాలా కష్టంగా ఉంది. 2 వెహికల్స్ ఒక్కసారి వస్తే మాత్రం చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రాబ్లం ఇదవుతుంది. ఎందుకనంటే ఇదే మార్గంలో ఇక్కడ స్కూల్ కూడా ఉంది. స్కూల్ బస్సులు రోజుకు 4-5 ట్రిప్లు ఇక్కడ తిరుగుతాయి. ఆ స్కూల్ బస్సులు వచ్చినప్పుడల్లా చాలా పబ్లిక్ కూడా అంతరాయం ఆటంకం కలుగుతున్నది. ఎందుకంటే ఆ ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకో వెహికల్ వెళ్ళాలి కాబట్టి ఆ వెహికల్ వెళ్ళిన తర్వాతనే ఇంకో వెహికల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే అక్కడే ఆపేసుకొని చాలా ఇబ్బందుల పాలు ఏదైతున్నది. దీన్ని కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకొచ్చిన చాలా నెగ్లిజెన్స్గా మాట్లాడుతున్నారు. అధికారుల దృష్టికి ఏఈ గారికి కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. కాకపోతే ఏఈ గారు కూడా ఇంతవరకు స్పందన లేదు. ఆ ఏఈ గారు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇది చాలా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం దృష్టి మేము తీసుకొచ్చేది ఏంటంటే ఇక అధికారులను ఈ సీసీ రోడ్ల నిర్మాణం ఏదైతే ముహూర్తాల్లో జరిగిందో ఆ అన్నిటికి కూడా ఈ పక్కన మొరం పోయించి పబ్లిక్ అంతరాయం కలగకుండా చూడగలరని కోరుచున్నాను. ఆర్మూర్ పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నేడు ర్యాలీ నిర్వహించి తమను పర్మనెంట్ చేయాలని కోరారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సిఐటియు నాయకులు పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, తమ బ్రతుకులు బాగుపడతాయని ఆశతో ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నిరాశ మిగిలిందని, పర్మనెంట్ చేయక చాలీ చాలని వేతనాలు ఇస్తూ ప్రభుత్వం కఠిన వైఖరి మార్చుకుని వారిని పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు పల్లపు వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి జేఏసీ ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, టిఆర్ఎస్కేవి, ఇతర కార్మిక సంఘాలు కలిపి జేఏసీకి ఏర్పాటు చేసి ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా కార్మికులు సమ్మె చేస్తామన్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులను మరి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సెల్యూట్ కొట్టడమే కాదు, కానీ సెల్యూట్ కొట్టి ప్రయోజనం ఏంది, వాళ్ళ కనీస వేతనాలు, వాళ్ళ కడుపు మారుతూ ఉంది, కడుపు నిండా తిండి పెట్టమని చెప్పేసి వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులు కోరుతూ ఉన్నారు. కానీ ఇవాళ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఇప్పటివరకు అసలు వాళ్ళ గురించి మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఇవాళ కేసీఆర్ అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు, ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థను పట్టించుకోవట్లేదు. ఇక్కడ మన పక్కనటువంటి మరి ఇటు కేరళ కానీ అటు తమిళనాడు కానీ ఆ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేశారు. కేరళలో రోజుకు 600 అంటే కనీస వేతనం 18,000 రూపాయలు ఇవాళ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నాం, 15,000 వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో కూడా అర్హులైనటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, అట్లాగే
కారోబార్లో ఉన్న పనిచేస్తున్నటువంటి వాళ్ళని మరి వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి సీనియారిటీ ఉంది, టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చేశారు, ఆ ఆధారంగా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాల్కొండ మండల కేంద్రంలో గల లింగమయ్య ఆలయంలో నేడు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాయ నమః మహాలింగాయ నమః బుద్ధాయ నమః బుద్ధలింగాయ నమః పరమేశ్వరాయ నమః సదాశివాయ నమః పార్వతీపతే హర హర మహాదేవ హర శంకర. బాల్కొండ మండల కేంద్రంలో గల అతి ప్రాచీన సుప్రసిద్ధ దేవస్థానమైనటువంటి లింగమయ్య గుడి పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము. నేడు తొలి ఏకాదశిని పురస్కరించుకొని మరి భక్తులు ఉదయకాలం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివనారాయణ ఏకో అని అంటే శివుడు నారాయణుని పూజించిన అలాంటి ఫలితమే లభిస్తున్నదని మన పురాణాలు ఇతిహాసాలు చెప్తా ఉన్నాయి. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు గుడికి సంబంధించిన ఆలయ పూజారి గారు మనతో పాటుగా ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగమయ్య గుడి ఇక్కడ ఎంతో పురాతనమైన గుడి అండి. ఎంతో మంది పొద్దున్న నుంచి భక్తులు అధిక సంఖ్యలో వహించేసినారు. స్వామివారి అభిషేకాలు మంచి ఘనంగా జరుగుతున్నాయి. అందరూ ఆయురారోగ్యాలతోని మన తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆ లింగమేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నానండి. హరహర మహాదేవ హర శంభో శంకర. లింగమయ్య స్వామి గుడికి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, ఎందుకంటే ఇది స్వయంభూలింగం అని ఇక్కడ ప్రచది. అందుకని మేము ఇక్కడికి దర్శనార్థం వచ్చినాము. ఈ రోజు తొలి ఏకాదశి మనము అభిషేకాలు చేయించుకోవడానికి దర్శనం వెళ్తాము. ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఆర్మూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెప్మా రిసోర్స్ పర్సన్లు చేస్తున్న సమ్మె నేటితో 20వ రోజుకు చేరుకుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలలో మెప్మా రిసోర్స్ పర్సన్లను ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో గల సర్వేలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేది మెప్మా అని ప్రభుత్వం గుర్తించి తమ న్యాయమైన కోరికలను తక్షణం ప్రభుత్వం ఆమోదం తెలపాలని మెప్మా ఆర్మూర్ ప్రతినిధులు తెలిపారు. తొలి ఏకాదశి అయినా పిల్లలను వదిలి పండుగ చేసుకోలేక టెంటు క్రిందే సమ్మెలో పాల్గొన్న తమను ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈరోజు ఆర్మూర్ వీఎల్బిలో 20వ రోజుకు సమ్మె కొనసాగించడం జరుగుతుంది. అయితే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 58వ రోజుకు చేరింది. అన్ని నియోజకవర్గాలు నేటు అవుతుంది. ఈరోజు తొలి ఏకాదశి తెలివింటి పండగ, కానీ మా కడుపులు నిండిన రోజున మేము పండగ చేసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే పండగ అనేది మనసులు ప్రశాంతంగా ఉండి కడుపు నిండా తిండి దొరికి సంతోషంగా జరుపుకునే మన తెలుగు పండగ అని ఈరోజు మా కేసీఆర్ గారు మా నుంచి ప్రభుత్వం ప్రతి ఒక్క పనులు ప్రభుత్వ పథకాలు సంఘ సభ్యుల దగ్గరికి తీసుకెళ్తున్నాము. మేము ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే 16 రకాల సర్వేలు చేశాము. తెలంగాణ ప్రవేశపెడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కానీ, బతుకమ్మలు ఆడించడము కానీ, ప్రతి ఒక్క పండగ మేము సక్సెస్ చేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వము మాతో అన్ని రకాల పనులు చేయించుకొని నడివీధిన కూర్చోబెట్టింది. ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి నడవలేక నడుస్తూ ఆరోగ్య క్షీణించి 15 రోజుల నుండి వర్షం పడుతున్నా కూడా ఆ వర్షంలో కూడా సమ్మె కొనసాగిస్తూ మేము ఆరోగ్యాలు క్షీణించినా కూడా ఇక్కడే మేము సమ్మె కొనసాగిస్తున్నాము. కొన్ని చోట్ల రాస్తారోకోలు బంధులు చైర్మన్ గారిని ముట్టడించడం, కమిషనర్ గారిని ముట్టడించడం ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు దిగి రావట్లేదు. ఆ రోజునేమో తెలంగాణ ఉద్యమంలో కూడా మా సభ్యుల నుంచి రోజుకి 20 మంది సభ్యులు అంటూ ఒక్కొక్క కాలనీ నుంచి అట్లా తెలంగాణ ఉద్యమం అయ్యేంత వరకు మేము కూడా పాలు పంచుకున్నాము. 20 రోజుల నుంచి మాతో పని చేయించుకున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మేము కనిపించట్లేదా? ఈరోజు మా కడుపు కోత కనిపించట్లేదా? మరి ఇన్ని రోజులుగా మేము కూర్చోవాలి, మరి ఇంకా ఉద్రిక్తం చేయాలనుకుంటున్నాము. మేము ఇక ముందు కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడించాలనుకుంటున్నాము. నేటి రోజు నుంచి ప్రతి ఒక్క మహిళను, ఒక్కొక్క ఏరియా నుంచి మహిళలు వస్తే దాదాపు 10,000 మంది మేము రాస్తా రోకలు కూడా చేసి మా కోరికలు మేము సాధించుకుంటామని. వేల్పూర్ మండల కేంద్రం నుండి మారథాన్ రన్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా వేల్పూర్కు చేరుకున్న కానిస్టేబుల్ గంగారం తిరిగి ఆర్మూర్ వైపుకు తన పరుగును నేడు ప్రారంభించారు. ఈ పరుగును సర్పంచ్ నీరడి భాగ్య, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు,
జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి భాగ్య మాట్లాడుతూ, పోలీస్ శాఖలో చాలా మార్పులు వచ్చాయని, ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను పోలీసులకు తెలియజేయడానికి పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీస్తో నూతన విధానానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసుపై అవగాహన కల్పించడానికి కానిస్టేబుల్ గంగారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో 500 కిలోమీటర్ల మారథాన్ రన్ చేస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జెండా ఊపి మారథాన్ రన్ను ప్రారంభించారు. ప్రజల లోపల మార్పును కోరుకుంటూ అనేకమైన నూతన కార్యక్రమాలను చేపడుతూ అనేక రకమైన పథకాలను చేపట్టిన సందర్భంగా పోలీస్ వ్యవస్థలో కూడా మన జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే ఏదైతే ఉందో ప్రజలకు పోలీస్ వ్యవస్థకు భయాందోళనలు ఉండకుండా ప్రజలు పోలీస్ వ్యవస్థతో కూడా చక్కగా కలిసి ఉండడానికి, భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి, మరి అదే పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజల లోపల రకరకాల ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అవేర్నెస్ తీసుకురావడానికి ఏదైతే కార్యక్రమం చేపట్టిండ్రో, మరి మన జిల్లా వ్యవస్థ నుంచి పోలీస్ వ్యవస్థ నుంచి ఒక గంగారాం అనే పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ మన జిల్లా లోపల 500 కిలోమీటర్లు పరిగెత్తు గ్రామాల గ్రామాన ఆకుంటూ ప్రజల లోపల అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తూ ప్రజలకు అనేక రకమైన పథకాల గురించి తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ వేల్పూర్ గ్రామానికి వారు రావడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 430 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వేల్పూర్ గ్రామంలో మరి అవేర్నెస్ పెడుతూ ఇక్కడ నుంచి మళ్ళీ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము జెండా ఊపుతో ప్రారంభాన్ని, కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహాలయంలో ప్రత్యేక పూజలు. అంసాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 ఆర్మూర్ యూనియన్ అర్ధనగ్న ప్రదర్శన. మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్మించిన సీసీ రోడ్లకు ఇరువైపులా పోయని మొరం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ. బాల్కొండలోని లింగమయ్య ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఇంతటితో సత్యాన్యూస్ సమాప్తం. నమస్కారం.